అసలు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో మన కలగాలి అంటే ఆ వ్యక్తికి అంటే ఆ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ పెట్టిన ఆ పెద్దకి ఉండాల్సిన లక్షణాలు ఏంటి సార్? పుష్కలంగా డబ్బు ఉండాలండి. అలాగే డబ్బు తేగలకి శక్తి ఉండాలి. ఎగ్జిబిటర్తో మంచి రిలేషన్ ఉండాలి. మన సినిమా వస్తే ఎగ్జిబిటర్ వచ్చి థియేటర్ ప్రొవైడ్ చేసి మనకు ఆర్థికంగా మనకు అడ్వాన్స్ ఇచ్చి సహకరించి ఎగ్జిబిటర్ ఉండాలండి. దానికి డిస్ట్రిబ్యూటర్గా నిలబడడానికి మెయిన్ ఇది అదేనండి, మనీ ప్లస్ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్ కోఆపరేషన్. మీరు చేసిన మొట్టమొదటి సినిమా ఏంటి సార్? మేము చేసిన మొట్టమొదటి సినిమా కుర్రాడు బాబాయ్ అండి. ఎవరిది సార్? అది ప్రభుదేవ. ప్రభుదేవ, ఓకే. అది వర్కౌట్ అయింది సార్? మెజరబుల్ ఫ్లాప్ అండి, అది టోటల్ లాస్. అంటే యాక్చువల్గా చాలామంది కొత్త వ్యాపారాలకు వచ్చిన వెంటనే ఒక ఫ్లాప్ రాగానే వెనక్కి వెళ్ళిపోతారు కదా సార్, మీరు ఏ నమ్మకంతో మళ్ళీ ముందుకు వచ్చారు సార్? నాకు ఎంఎస్ రెడ్డి గారు చాలా సహకరించారండి. అప్పుడు వాళ్ళు కొన్ని సినిమాలు ఉత్తరాంధ్రకి కొనటం జరిగింది. సో ఆ సినిమాలు నాకు డిస్ట్రిబ్యూషన్ ఇచ్చి నేను ఉన్నాను నువ్వు ముందుకు వెళ్ళని చెప్పి ప్రోత్సహించి వారు అబ్బాయి శ్యాంప్రసాద్ రెడ్డి గారు అమ్మవారి సినిమాతోటి నాకు నిలబడడానికి అవకాశం ఇచ్చారండి. తర్వాత నాకు బోరుపల్లి శివరామకృష్ణ గారు, సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఆర్బీ చౌదరి గారు, ఇట్లాగా వేల నిర్మాతలు అందరూ నాకు సహకరించి నన్ను ముందుకు నడిపించారండి. దానివల్ల నేను ఇప్పటిదాకా నేను ఇందులో ఉండగలిగానండి. ఓకే, అమ్మూరు మీరు చేసింది కదండి. అమ్మూరు యాక్చువల్ పెద్ద హిట్ కదా సార్? మెగా హిట్ అండి సార్. ఎంఎస్ రెడ్డి గారితో వాళ్ళతో మీకు చాలా మంచి అనుబంధం ఉంది. ఎంఎస్ రెడ్డి గారు కవిగానే కాకుండా అంటే ఒక నిర్మాతగా ఉంటూ తర్వాత కవిగా కూడా ఉండేవారు, మాటలు రాసేవారు, పాటలు రాసేవారు. ఆయనతో మీకున్న సాన్నిహిత్యం, ఏదైనా విశేషమైన సంఘటన ఏదైనా మాకు కొంచెం చెప్పగలరా? అంటే నేను అదర్ దెన్ ఫిల్మ్ ట్రేడ్ నేను ఎప్పుడు వాళ్ళు సాహిత్య రంగమే పాట వైపు నేను అంత నాలెడ్జ్ నాకు లేదని ఎప్పుడు వాటి మీద వెళ్ళలేదు. బట్ వ్యక్తిగా చాలా గొప్ప వ్యక్తి అండి ఆయన, ఫైనాన్షియల్ క్రమశిక్షణ ఉన్న వ్యక్తి అయినా. సో అటువంటి వ్యక్తులతో ట్రావెల్ అవ్వటం అనేది నా అదృష్టంగానే భావిస్తాను నేను.